హాయ్ అండి, హాయ్ ఫ్యాన్స్. ముందుగా మీ అందరికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. కాసేపు ఆగడరా నాయన. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ముందుగా ఇక్కడికి వచ్చిన గెస్ట్ అందరికీ, డైరెక్టర్స్ అందరికీ, సురేందర్ రెడ్డి గారికి, మేయర్ రమేష్ గారికి, హనుకి, అండ్ మిగతా డైరెక్టర్స్ అందరికీ చాలా థ్యాంక్స్, అండ్ ప్రెస్కి, మీడియాకి చాలా థ్యాంక్స్. ఇవాళ నా స్పీచ్ కొంచెం ఎక్కువ ఉంటుంది ఇవాళ, సో కొంచెం నన్ను భరించండి. ఇండస్ట్రీకి వచ్చి ఇది నా 20th ఇయర్. ఈ 20 ఇయర్స్ నా జర్నీలో ప్రేక్షకులు అండ్ నా ఫ్యాన్స్ మీ సపోర్ట్ లేకుంటే నేను ఇక్కడ ఇవాళ ఉండను. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. మీకోసం నేను ఇంకా ఇలాగే కష్టపడతాను నెక్స్ట్ 20 ఇయర్స్ అయినా కూడా. థ్యాంక్ యూ, మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలి, ఉండాలి, ఉంటుందని కోరుకుంటున్నాను. అండ్ మాచర్ల నియోజకవర్గం ఈ సినిమాకి వస్తే, ఈ సినిమా ఇట్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. సో ఫస్ట్ ఐ విల్ స్టార్ట్ విత్ ఆల్ ద యాక్టర్స్. సినిమాలో యాక్ట్ చేసిన రాజేంద్ర ప్రసాద్ గారికి, బ్రహ్మాజీ గారికి, అండ్ వెన్నెల కిషోర్ గారికి, అండ్ సముద్రకని గారికి, అండ్ మిగతా చాలా చాలా థ్యాంక్స్ సార్. ఐ లెర్న్ట్ లాట్ ఫ్రమ్ యూ. ఇంత వర్క్ చేయడం చాలా చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. ఈ సినిమాకి తిన మెయిన్ హైలైట్. అండ్ మా సినిమా కొరకు యూ హెల్ప్ ద లాట్ సార్. మాకు డేట్స్ ఎప్పుడు కావాలన్నా మీరు మాకు వస్తే చాలా చాలా యూ డిడ్ అండ్ గివ్ ద డేట్స్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ సార్, లవ్ యూ లాట్. మీతో మళ్ళీ మళ్ళీ వర్క్ చేయాలని, మీ డైరెక్షన్లో కూడా వర్క్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమాలో కిషోర్ కామెడీ చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ కిషోర్ ఇస్ ద హైలైట్, వెన్నెల కిషోర్. తను కొంచెం బిజీ కాబట్టి ఆయన వల్ల ఎక్కడికి రాలేకపోయాడు. బట్ కిషోర్, ఈ సినిమాకి నువ్వు చాలా చాలా హెల్ప్ చేసావు. యువర్ ఫస్ట్ హాఫ్కి యువర్ ద మెయిన్ బ్యాక్ బోన్. మా సీన్స్ చాలా బాగుంటాయి ఎంటర్టైనింగ్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా ఆర్ట్ డైరెక్టర్ సాయి సురేష్, మాకు ఆల్మోస్ట్ ఇప్పుడు మాకు మా ఆస్థాన డైరెక్టర్ అయిపోయాడు. లాస్ట్ సినిమా అయినా, ఈ సినిమా అయినా, నెక్స్ట్ సినిమా అయినా నీ వర్క్ సినిమాలో చాలా 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 బాగుంది సాయి సురేష్. సో మా కాంపిటీషన్ ఇలాగే ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. అండ్ తర్వాత నెక్స్ట్ ఎక్కడ స్టార్ట్ చేయాలి నా నెక్స్ట్, మా డైలాగ్ రైటర్ తిరు సినిమాకి ఎక్స్ట్రా రాశాడు డైలాగ్స్, చాలా చాలా బాగా రాశాడు. ఈ సినిమాకి తను ఒక మెయిన్ హెల్ప్ అయ్యాడు మాకు. అండ్ సినిమా స్టోరీ సైడ్ హెల్ప్ చేసిన వక్కంతం చేతుకు కూడా చాలా చాలా థ్యాంక్స్ బ్రో. నీ సపోర్ట్ మాకు చాలా చాలా ఎనర్జీ అని బూస్ట్ ఇచ్చింది. అండ్ ఈ సినిమా సాంగ్స్ రాసిన కాస్తల శ్యామ్ గారు, కేకే గారు అని చేతు, మా ఈ ముగ్గురు నా కెరియర్లో ఒక మేజర్ పార్ట్ ఉన్నారు. ఎందుకంటే వీఆర్ గివెన్ మెనీ బ్లాక్ బస్టర్ సాంగ్స్ టుగెదర్. అండ్ ముందు ముందు కూడా మీరు నాకు ఇలాగే మంచి పాటలు రాయాలి, రాస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సాగర్ వారు ఇక్కడ రాలేరు, బట్ చెప్పాలి వాళ్ళు నేను సాగర్ గురించి. సాగర్ లాస్ట్ మినిట్ మిక్సింగ్లో ఉన్నాడు. ఈ సినిమా కొరకు తను ప్రతి సాంగ్కి హీ గేవ్ అస్ 3 3 ట్యూన్స్. అండ్ ఆడియో పెద్ద హిట్ అయిపోయింది ఆడియో. మా కాంబో కూడా భీష్మ హిట్ ఆడియో, మైస్ట్రో హిట్ ఆడియో, ఇది ఇంకా పెద్ద హిట్ అయింది ఆడియో. అండ్ ఆడియో పక్కన పెట్టేస్తే మామూలుగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి మహేష్మ గారు కింగ్ అంటారు. కానీ ఈ సినిమా చూశాక తండ్రికి తగ్గ తనయుడు కాదు, తండ్రిని మించిన తనయుడుగా సాగర్ ఈ సినిమాలో ఆర్ఆర్తో కొడతాడు. బ్యాక్గ్రౌండ్ ఇలా కొట్టేశాడు బ్యాక్గ్రౌండ్. థియేటర్లో మీ అందరికీ ఫ్యాన్స్ కానీ నవల్ జనాలకు కానీ 3-4 చోట్లలో గూస్ బంప్స్ కాదు, గూస్ పింపుల్స్ అవి అందరికీ, అంత బాగా ఇరగొట్టాడు. సో మీ అందరూ ఫుల్ మీల్స్ సినిమా మీకు. థ్యాంక్ యూ సాగర్, లవ్ యూ అలాట్. అండ్ నెక్స్ట్ వచ్చే సినిమా పనిచేసిన క్యాథరిన్ ఇక్కడికి రాలేకపోయింది. క్యాథరిన్, ఇట్ వాస్ లవ్లీ వర్కింగ్ విత్ యూ. అండ్ నెక్స్ట్ కృతి, బేబమ్మ, తను చూడడానికి చాలా అమాయకంగా, ఇన్నోసెంట్గా, సాఫ్ట్గా ఉంటుంది, కానీ చాలా షార్ప్, వెరీ మెచ్యూర్డ్. ఎందుకంటే షూటింగ్ అప్పుడు తను మమ్మల్ని అడిగే సీన్లలో మమ్మల్ని అడిగే ఆ డౌట్స్ కానీ ఆ లాజిక్స్ కానీ చాలా స్మార్ట్గా ఉంటాయి. ఆ క్వాలిటీ ఇట్స్ వెరీ రేర్. అంటే నేను చేసిన సినిమాల్లో చాలా తక్కువ మంది హీరోయిన్లో ఆ క్వాలిటీ ఉంది.
సో షీ హాస్ లాంగ్ వే టు గో, షీ విల్ గో లాంగ్ వే అప్. సో కృతి ఆల్ ద బెస్ట్, ఇలాగే నువ్వు కుమ్మేయాలి. 20 ఇయర్స్? ఓకే 20 ఇయర్స్, తదా అస్తు 20 ఇయర్స్. సో అండ్ నెక్స్ట్ ఈ సినిమా డైరెక్టర్ శేఖర్, ఎప్పటి నుంచి నాకు ఫ్రెండ్. నాకు ఈ సినిమా కోసం తను చాలా కష్టపడ్డాడు. అండ్ ఈ సినిమా చూస్తే మీరు ఒక డెబ్యూ డైరెక్టర్ సినిమా ఉండదు, ఒక ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ సినిమా ఎలా తీస్తాడో అలా తీసాడు సినిమాని. సో ఈ సినిమాతో హిల్ బికమ్ అ నైస్ బిగ్ కమర్షియల్ డైరెక్టర్ అని నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. సో శేఖర్ ఆల్ ద బెస్ట్, సినిమా బాగా తీసాము, చాలా బాగా తీసాము, వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. ఆగస్ట్ 12న గట్టిగా కొట్టబోతున్నామని మా స్ట్రాంగ్ ఫీలింగ్. సో మీ సపోర్ట్తోని, మీ లవ్తోని మీరు మాకు ఇలాగే సపోర్ట్ చేయండి. అండ్ సినిమా ప్రొడ్యూసర్స్, మా డాడీ అండ్ మా సిస్టర్ బాగుంచి నేను మాట్లాడలేను నా బ్యానర్ కాబట్టి, బట్ థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ అక్క. అండ్ మా కో ప్రొడ్యూస్ అయిన మా హరి గారు సినిమాకి బాగా ఎడ్జస్ట్ అయ్యాడు మాకు మా సినిమాకి. అండ్ అజిత్తు, ఈయనే అజిత్ మాస్టర్, సినిమా చేశాడు లాస్ట్ సాంగ్ సూపర్ సూపర్ పోరి. మీ చూసింది నథింగ్ సినిమాలో ఉంటాయి మీకు నెక్స్ట్ స్టెప్స్ ఫ్యూచర్లో గ్యారంటీగా. హిల్ బికమ్ అ వెరీ బిగ్ మాస్టర్. అండ్ సారీ మెయిన్ మర్చిపోయింది సినిమాలో యాక్షన్ పార్ట్, అన్నలర్సు వెంకట్ మాస్టర్, రవివర్మ మాస్టర్ అండ్ మా విజయ్ మాస్టర్. ఈ ఫైట్స్ నా కెరీర్లో నా బెస్ట్ ఫైట్స్ ఈ సినిమా అని నేను గ్యారంటీ చెప్తాను, నేను చాలా గర్వంగా చెప్తున్నాను. ప్రతి ఫైట్ ఇస్ ద హైలైట్ ఆఫ్ ద మూవీస్ హైలైట్. సో మాస్టర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ డాన్స్ మాస్టర్స్ జానీ, శేఖర్, జిత్తు థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఆగస్ట్ 12th సీ యూ ఆల్ ఇన్ ద థియేటర్స్. మీ లవర్గా నాకు కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వచ్చిన గెస్ట్ అందరూ సురేందర్ రెడ్డి గారు, మేయర్ రమేష్ గారు, మేలబా గాంధీ, హను అందరూ వచ్చిన గెస్ట్ అందరు కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. రాజప్ప వీరక్క తొక్కప్ప నా బొంగప్ప మేడర్ అంటే ఇదే పనిష్మెంట్. అండ్ ఆదిత్య మ్యూజిక్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నా ఫస్ట్ సినిమా నుంచి, నా జయం సినిమా నుంచి ఇప్పటి వరకు నా మ్యాక్సిమం మూవీస్ ఆడియో రైట్స్ వాళ్ళకి ఉన్నారు. అండ్ ఈ సినిమాలో వాడు వీళ్ళు మా ప్రొడక్షన్లో కూడా కొంచెం ఇన్వాల్వ్ అయ్యారు ఇన్ ద ప్రొడక్షన్ సైడ్. థ్యాంక్ యూ ఉమేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్ట్. మనం ఇలాగే ఇంకా కొనసాగిస్తూ మన కాంబినేషన్ని ముందుకెళ్ళాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆదిత్య మ్యూజిక్. సరే నాకోసం వచ్చింది మా డిస్ట్రిబ్యూటర్లు, చాలా థ్యాంక్స్ మా డిస్ట్రిబ్యూటర్లు, మా అందరికి చాలా చాలా థ్యాంక్స్. మీ అరుస్తుంటే అసలు మొత్తం నేను అసలు గుర్తురావట్లే పేర్లు. మా డిఓపి ప్రసాద్ మురెల్లా, సినిమాకి ఎక్స్ట్రాడిషనల్ అవుట్పుట్. సో సినిమాలో కెమెరా వర్క్ చాలా బాగుంటుంది. అండ్ నేను కృతజ్ఞత బాగున్నామంటే దానికి కారణం మా డిఓపి గారే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.